వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా ఆన్లైన్ అకాడమీ. ప్రజెంట్ మనం ఈరోజు కరెంట్ అఫేర్ అంశాలు ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఈ కరెంట్ అఫేర్ అంశాలలో మారియా షర్పోవా, రష్యన్ క్రీడాకారిణి, ఈమె 2004 తొలిసారిగా టెన్నిస్ ప్లేయర్గా అవతరించడం, 2004 నుంచి దాదాపుగా 17 కాలం పాటు సుదీర్ఘమైనటువంటి టెన్నిస్ ప్లేయర్గా అవతరించినటువంటి గొప్ప క్రీడాకారిణి మారియా షర్పోవా, 2008 ఈమెకి యుఎస్ ఓపెన్ లో ఛాంపియన్షిప్ యుఎస్ ఓపెన్ విజయాలు కూడా రావడం జరిగింది. 2012 మరియు 2014 వింబుల్డన్ సిరీస్ లో కైవసం చేసుకుంది. కానీ 2016 డోపింగ్ పరీక్షల కారణంగా దాదాపుగా 15 కాలం పాటు క్రీడా జీవితానికి స్వస్తి పలికింది. ప్రస్తుతం తన యొక్క 32 వయస్సులో ఈ మారియా షర్పోవా ఫిబ్రవరి 26 తన యొక్క క్రీడా జీవితానికి రిటైర్మెంట్ ప్రకటించింది. నెక్స్ట్ ఇండియన్ స్పోర్ట్స్ లో ఏంటండి అంటే, అంతకుముందు ఇండియన్ ఐసీసీ ప్రకటించినటువంటి ఇండియన్ ర్యాంకింగ్స్ లో విరాట్ కోహ్లీ టాప్ 1 గా ఉండే, ప్రస్తుతం ఇతని యొక్క స్థానాన్ని స్టీవ్ స్మిత్ అనేటువంటి ఆస్ట్రేలియా క్రీడాకారుడు తన యొక్క స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. టెస్ట్ యొక్క ప్లేయర్ లో విరాట్ కోహ్లీ 906, స్టీవ్ స్మిత్ 912 మొదటి స్థానంలో ఉన్నాడు, విరాట్ కోహ్లీ 2వ స్థానంలో ఉండడం జరిగింది. నెక్స్ట్ టెస్ట్ ఐసీసీ ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో వరల్డ్ ఫస్ట్ ర్యాంక్ భారతదేశం ఉందండి. ఇది స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి అంశాలు. మరి ఒక స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి లేటెస్ట్ అంశం ఏంటండి అంటే, 2020 జూలై 24 ప్రారంభమయ్యేటువంటి ఒలింపిక్స్ గేమ్స్ అనేవి మనకి జపాన్ దేశంలోని టోక్యో అనేటువంటి పట్టణంలో జరగనున్నాయి. ఈ టోక్యో అనే పట్టణంలో జరిగినటువంటి ఈ యొక్క ఒలింపిక్ గేమ్స్ అనేవి ప్రస్తుతం కరోనా వైరస్ యొక్క ఎఫెక్ట్ తో ఏ విధంగా ప్రారంభించాలనే ఉంది. రోజుకు కొత్త కేసు కరోనా కేసు జపాన్ లో నమోదవుతున్న సందర్భంగా ఏ విధంగా ఈ యొక్క స్పోర్ట్స్ ని కండక్ట్ చేయాలని ఆలోచిస్తుంది. కానీ దీనికి సంబంధించి వచ్చే నెల మార్చి 26 నుంచి జపాన్ లో ఫుకోషిమా అనేటువంటి పట్టణం నుంచి ఒలింపిక్ జ్వాల అనేది వెలగవలసి ఉంటే, దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అనేవి కూడా జపాన్ ప్రభుత్వం గట్టిదిద్దంగా చేస్తుంది కరోనా వైరస్ ఉన్నటువంటి ఈ కాలంలో. నెక్స్ట్ భారతదేశానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలలో అతి ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటండి అంటే, ఒకటి మనకి క్యాబినెట్ పరంగా ఒకసారి కనుక ఆలోచిస్తే అందులో మొట్టమొదటిది సారోగసి బిల్లు. ఈ సార్ 2 విషయాలను మనం చెప్పుకోదలుచుకున్నాం. సారోగసి అంటే ఏంటండి అంటే అర్ధగర్భ విధానం అని అర్థం. ఇటువంటి అర్ధగర్భ విధానము అనేది సారోగసి అంటే, ఎవరైనా సరే పిల్లలు కలిగినటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు కలిగినటువంటి భార్యాభర్తలు తన యొక్క సమీప బంధువుని బంధువు యొక్క ప్రేరణతో ఆమె యొక్క గర్భాన్ని రెంటల్ గా అంటే దాదాపుగా ఆమెకు కావలసినటువంటి సదుపాయాలు కలిగించి వీళ్ళు తమ యొక్క పిండాన్ని తమ యొక్క గర్భంలో దాచుకునే విధంగా చేసేటువంటి ఒక టెక్నిక్ సారోగసి విధానం. ఈ సారోగసి విధానానికి సంబంధించినటువంటి బిల్లుని ఇటీవల కాలంలోనే మన యొక్క భారత ప్రభుత్వం యొక్క క్యాబినెట్ ఏం చేసిందంటే కొన్ని సవరణలు అనేవి చేసింది. గతంలో ఏముండే ఉంటే సమీప బంధువు అయి ఉండాలని చెప్పే భర్త లేదా భార్య యొక్క సమీప బంధువు అయి ఉండాలని చెప్పారు. కానీ ఆ యొక్క సవరణ చేసేసి భర్త లేదా భార్య యొక్క సమీప బంధువు అనేటువంటి ఒక చిన్న విషయాన్ని కొట్టివేయడం జరిగింది. ఎందుకంటే సమీప బంధువులకు సంబంధించినటువంటి విషయాలు కొన్ని విషయాల్లో సారోగసి అనేది ఎట్టి పరిస్థితుల్లో అమలు కావడానికి వీలులేదు అన్నట్టుగా ప్రభుత్వం కట్టు చర్యలు తీసుకున్నప్పటికీ చాలా రకాల వ్యతిరేకత రావడం వల్ల ఈ బిల్లుని కొన్ని రకాలైనటువంటి సవరణ చేయడం జరిగింది. నెక్స్ట్ దీనిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఇంకా ఏంటండి అంటే, సారోగసి విధానంలో భర్త అయ్యేదంటే దాదాపు అతనికి 26 నుంచి 55 నిండి ఉండాలా, భార్య అయితే 25 నుంచి 50 మధ్య ఉన్నప్పుడు మాత్రమే, పిల్లలు కలిగినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే సారోగసి విధానానికి వీళ్ళు ఎలిజిబుల్ గా చెప్పవచ్చు. ఈ సారోగసి విధానానికి సంబంధించిన గర్భానికి ఎవరైతే ఒప్పుకుంటారో వారికి అంతకుముందు గతంలో 16 బీమా ఉండేది, ప్రస్తుతం దాన్ని 36 అంటే
మూడు సంవత్సరాల యొక్క జీవిత బీమాకు కన్వర్ట్ చేయడం జరిగింది. ఈ బిల్లుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేవి 2019లో ఆగస్టులో లోక్సభలో దీని మీద పూర్తి స్థాయి ఆమోదాన్ని పొందిన తర్వాత ఈ బిల్లు మీద సవరణ చేయడం జరిగింది. ఇది రాజ్యసభకు పంపించడానికి ముందు ఈ యొక్క బిల్లుని సవరించడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అంటే ఎన్పిఆర్ నేషనల్ పాపులేషన్ రిపోర్ట్. ఈ నేషనల్ పాపులేషన్ రిపోర్ట్ లో గతంలో 16 అంశాలు మాత్రమే ఉండేది. ప్రస్తుతం దీని యొక్క స్థానంలో మొత్తం మళ్ళీ ఒక 7 అంశాలు కల్పించి ప్రస్తుతం 23 అంశాలను ఫిలప్ చేయవలసిందిగా కోరుతుంది. జాతీయ జనాభా గణన అనేది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందండి అంటే మొదటి విడత ఆగస్టు నుంచి సెప్టెంబర్ నెల మధ్యలో మొదటి విడత జనాభా గణన అనేది ప్రారంభమవుతుందని ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. ఈ 7 అంశాలు ఏమేమి ఉంటాయి అని అంటే ఓటర్ ఐడికి సంబంధించినటువంటి నెంబర్, డ్రైవింగ్ లైసెన్స్ కి సంబంధించిన నెంబర్, ఫోన్ నెంబర్ మరియు సర్టిఫికేట్స్ ఎవరైనా సెల్ ఫోన్ నెంబర్, తర్వాత ఫాదర్ లేదా మదర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నెంబర్, వీటితో పాటుగా ఈ యొక్క అంశాలు అయితే ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క వ్యక్తుల యొక్క లాంగ్వేజ్ లేదా భాషకు సంబంధించినటువంటి 7 అంశాలను కూడా భారత జనాభా గణన సంస్థ అనేది ప్రవేశపెట్టాలి. 7 అంశాలను కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. దీంతో మొత్తం 23 అంశాల జాబితాలో భారతదేశం నుంచి ఎవరున్నారండి అంటే ముఖేష్ అంబానీ ఉన్నారు. ముఖేష్ అంబానీ యొక్క సంపద 67 బిలియన్ డాలర్లతో ఆసియాలోనే అత్యంత ధనవంతుడుగా ముఖేష్ అంబానీ అవతరించడం జరిగింది. అత్యంత ధనవంతులు ఉన్నటువంటి దేశంలో చైనా ప్రథమ స్థానంలో ఉంది, తర్వాత అమెరికా, ఆ తర్వాత భారత్ ప్రథమ స్థానంలో ఉంది. చైనా అత్యధిక ధనవంతుల సంఖ్య ఎంతండి అంటే 799, అమెరికా 626, భారతదేశానికి వచ్చేవరకు 338 మంది అత్యధిక ధనవంతులు ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ అతి చిన్న వయస్సులో ధనవంతుడిగా అవతరించింది ఎవరండి అంటే ఓయో బైక్స్ యొక్క వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ అతి చిన్న వయస్సులో ధనవంతుడిగా ఉన్నాడు. దీని యొక్క సంపద 1.1 బిలియన్ డాలర్స్ గా ఉంది. అత్యంత ధనవంతులైనటువంటి మహిళ భారతదేశంలో స్మితావి కృష్ణ, ఈమె గోద్రేజ్ సంస్థ యొక్క వ్యవస్థాపకురాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క విషయాలతో పాటుగా పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. పర్యావరణానికి సంబంధించిన అంశాలు ఏంటండి అంటే భారతదేశం నుంచి దాదాపుగా అంతకుముందు మొన్నటిదాకా మనం వాడింది BS4 వెహికల్స్ అండి. వీటి యొక్క స్థానంలో BS6 వెహికల్స్ ని ప్రభుత్వం ప్రవేశపెట్టాలని చూస్తుంది. కాలుష్య చట్టాలకు లోపడి ఈ బిఎస్ యొక్క విధానాన్ని మనము తీసుకొని రావడం జరుగుతుంది. BS6 యొక్క వెహికల్స్ యొక్క స్పెషాలిటీ ఏంటండి అంటే ఇవి 10% వరకు ఇంధనాన్ని అదుపు చేస్తూ ఉంటాయి. మరియు దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఇవి ఇంజక్షన్ తరహా విధానంలో ఆ యొక్క ఇంజన్ కి పెట్రోల్ గానీ డీజిల్ గానీ సప్లై చేస్తుంది. మరియు దీనికి BS6 వెహికల్స్ కి BS4 తో వెళ్తే సర్వీసింగ్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకుని కాలుష్య చట్టాలకు అనుకూలంగా 2015 ప్యారిస్ ఒప్పందానికి లోబడి భారత ప్రభుత్వం ఏం చేసిందంటే BS4 వెహికల్స్ బదులుగా BS6 వెహికల్స్ ని ఏప్రిల్ నుంచి అందుబాటులోకి తీసుకుని రావాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో మొత్తము ఇటీవల కాలంలోనే మొత్తము 94 రక్షిత అడవి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి, రక్షిత అడవి సెంటర్లను లేదా రక్షిత అడవులుగా గుర్తించాలని నిర్ణయానికి వచ్చింది. ఈ 94 కోసం తెలంగాణ ప్రభుత్వం దాదాపు 500 కోట్ల ఖర్చుతో ఈ యొక్క విధానాన్ని దీనికి స్వీకారం చుట్టిందని చెప్పారు. లేటెస్ట్ కరెంట్ అఫైర్ అంశాల కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఇన్స్పైర్ ఇండియా ఆన్లైన్ అకాడమీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్లైన్ అకాడమీలో మనకి ఆన్లైన్ క్లాసెస్ కూడా అతి తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తీసుకుని వస్తున్నాము. పేద మరియు మధ్యతరగతి విషయాలు దృష్టిలో పెట్టుకొని చాలా వరకు అత్యంత తక్కువ ఫీజుతో ప్రస్తుతం మార్కెట్ లో లేనంత తక్కువ ఫీజుతో ప్రస్తుతం అందుబాటులోకి తీసుకుని వస్తున్నాం. స్టూడెంట్స్ ఈ విషయాన్ని అందరూ కూడా షేర్ చేసుకోండి మరియు యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతుంది ఇన్స్పైర్ ఇండియా ఆన్లైన్ అకాడమీ. నేను మీ ప్రశాంత్ వర్మ. గుడ్ బై.